రాణా దగ్గుబాటుతో రకుల్ ప్రీత్కు ఎఫేర్ ఉందా? అదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా? పైగా రాణాకు టాలీవుడ్ ఎఫేర్స్ కింగ్ అనే పేరుంది. మనోడికి చాలామంది హీరోయిన్లతో లింక్ ఉందంటూ వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దానిపై రాణా కూడా పెద్దగా స్పందించడు. త్రిషతో చాలా ఏళ్లపాటు ఎఫేర్ నడిపాడంటూ చెన్నై మీడియాతో పాటు తెలుగు మీడియా కూడా కోడై కూసింది. చివరికి ఆ కూసిన కోడి చచ్చిపోయింది. కానీ రాణా మాత్రం నవ్వుతూ సమాధానమిచ్చేవాడు. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మరోసారి రాణాపై ఇలాంటి వార్తలే వస్తున్నాయి. తనపై వార్తలు రాసేవాళ్లకు అలుపొస్తుందేమో కానీ తనకు మాత్రం రాదంటూ సెటర్ వేశాడు. నేనెప్పటికీ మారను, నన్ను చూసేవాళ్లే మారాలంటూ సమాధానమిచ్చాడు. అలాంటి రాణా దగ్గుపాటుతో ఇప్పుడు రకుల్ప్రీత్ సింగ్ ఎఫైర్ సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ పదేళ్లలో రాణా స్థాయిలో ఎఫైర్స్ మెయింటైన్ చేసిన హీరో మరొకరు టాలీవుడ్లో లేరని చెప్తుంటారు. కానీ మనోడు మాత్రం చాలా కామ్గా కామన్గా తీసుకుంటాడు వీటిని. ఇప్పుడు రకుల్ వ్యవహారంపై కూడా రాణా ఏం మాట్లాడడం లేదు. కానీ రకుల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్తో పాటు ఇల్లు కూడా కొనేసింది రకుల్. తనదిప్పుడు హైదరాబాద్, నేను లోకల్ అనేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాణాతో డేటింగ్ గురించి కూడా రకుల్ ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం తనెవరితోనూ డేటింగ్ చేయడం లేదని సింగిల్ అంటూ చెప్పుకొచ్చింది. తనకు తెలుగులో మంచులక్ష్మి, రాణా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. వాళ్లే కాదు, తమ బ్యాచ్లో ఇంకా చాలామంది ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. తనది రాణాది పక్కపక్క ఇల్లు కావడంతో అంతా తమ క్లోజ్నెస్ చూసి అలా అనుకుంటారు. కానీ తనకు మాత్రం ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని ఇప్పటికీ సింగిల్ అంటూ సమాధానమిచ్చింది. దాంతో రకుల్ రాణా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ వచ్చిందన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాష్ట్రీయ తెలుగు, మరియు సబ్స్క్రైబ్ చేయండి.